బాచుపల్లి మండలం బాచుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ అగంపాడు ముదిరాజ్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వాడి వేడిగా చర్చ జరిగింది. పాత తీర్మానాలు చేయడం లేదని సర్పంచ్ తో వార్డు సభ్యులు ఆరోపించారు. వివిధ వార్డుల్లో ఉన్న సమస్యలను సర్పంచ్ కు వివరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అగంపాడు మాట్లాడారు. గ్రామంలో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని, మనలో మనం పోట్లాడుకుంటే అభివృద్ది పనులకు విఘూతం కలుగుతుందన్నారు. అదేవిధంగా గ్రామ అభివృద్దికి అందరూ సహకరించాలని వార్డు సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో ఈవో మౌలానా, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు. పేమెంట్ ఉంది, ఆ పేమెంట్లో మన ఏదో ముఖ్యమైన మనకు అన్ని ఉన్నాయి. మంచి బిల్డింగ్ కట్టుకుంటున్నాం, శ్మశానాలు లేవు. ఒక బాచ్పల్ల శ్మశానాలు, ఎల్ఈడి లైట్లు, వాకింగ్ ట్రాక్లు చేస్తే రేపు పొద్దున అందరికి ఓట్లు వేయడానికి కానీ, అందరు పోయి మా ఫ్రెండ్ చేయించుకోవడానికి కానీ మంచి అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, ఎందుకంటే మన పేరు దాటితే రేపు పొద్దున కావు. రేపు మున్సిపల్ కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దయ చెప్తుంది ఏంటంటే, ఎవరు చేసినా ఏం చేసినా ఇప్పుడు మాత్రం మన ప్రేడే జరుగుతుంది. ఇప్పటికు కొట్లాడుకుని తిట్లాడుకున్నా మన గ్రామ పంచాయతీ నుంచి తొందరగా పనులైతే గ్రామ పంచాయతీ తీర్మానం అంటే అనేకమైన కాంట్రాక్ట్లు ముందుకు వస్తారు. దయచెప్పినా ఇంకో ఇప్పుడు నలుగురు అయినారు, ఇంకో నలుగురు కాంట్రాక్ట్లు కూడా వినిపించి ఏవైతే ఇప్పుడు ఏవైతే పెండింగ్ పడ్డాయి కానీ, ఇప్పుడు రేపు పొద్దున అర్జెంట్ ఎమర్జెన్సీ కానీ, శ్మశానాలు కానీ, ముందు శ్మశానాలు స్వామి సరే. ఈడ ఇంకో ప్రాబ్లం కూడా చెప్తున్నా, మన దగ్గర మూడు రోజులకు ఇవ్వ మారుతున్నాడు. అది సార్ మీరేం బాధపడదు, మనకు ఉన్న ఇవో రెగ్యులర్ ఇవో గారికి కొంచెం ఆర్థిక ఇబ్బంది ఉండే, ఆరోగ్యం ఇబ్బంది ఉండే, దాని గురించి మనకు అనేకమైన ఇవోలు. ఇంకోటి ఏంటంటే, ఒక మీటింగ్ జరిగినాక ఆ ఇవో సంతకం గొప్పసారి మనం తీర్మానం రావాల్సి వస్తుంది. ఆయన రావడం జరిగింది, ఆయన పెట్టడం జరిగింది. ఒకటి ఏంటంటే, ఒక్కొక్కరు ఎంత పెద్ద మనం చెప్పేటప్పుడు రెండు తీర్మానాలు చెప్తాం, రాష్ట్రం ఇంత పెద్ద కట్ అవుతున్నాం, దాన్ని కొంచెం చూద్దామనే ఉద్దేశాన్ని కొనుక్కుందామని చెప్పి ఎమర్జెన్సీ పెట్టాలి అనేది వెంకటేష్ అన్నాడు. నేను దాన్ని ఆపరే, అది ఏదో డిసెంబర్ తీయొచ్చు ఏదన్నా ఈ ఉన్న తక్కువ కాలంలో నాకు కాంట్రాక్ట్ పంపించి కూడా ఈ ఉన్న పనులని చెప్తాం. ఏ తీర్మానం ఆపేది లేదు, అందరికీ ఏవాలన్నా ఆపేయండి, ఖచ్చితంగా చేపిస్తాం. అవి కొన్ని గుట్టలు మంచి అన్ని కూడా చేపిస్తాం, ఖచ్చితంగా అభివృద్ధికి ఎవరు అనుకునేది లేదు. ఎవరు కూడా అందరు కూడా రాయసాగర్ ఉండాలి, ఖచ్చితంగా ముందు